हाय फ्रेंड्स, हेलो, गुड इवनिंग, वेलकम बैक टू माय चैनल वुमन उड़ तेलुगु। पूजा अयिना, फंक्षन अयिना, पेल्ली अयिना, देनिकैना मैंडेटरीगा उंडेदि दीपं लेदा हारति। वीटिनि मनं डेकरेट चेसुकोवालि अंटे एव्री अकेशन लो यूज चेसे लांटि वाटिनि डेकरेट चेसुकोवडं चाला इंपार्टेंट। जनरल्गा चाला इंट्रेस्ट उंटदि कूडा अंदरिकि। सो वाटि डेकरेशन नि एला चेसुकोवालनेदि ఈ రోజు ఒక 2-3 డిఫరెంట్ వేస్లో చూసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. జనరల్గా ఫ్లవర్స్తో లేదా ముగ్గులతో అలా డెకరేట్ చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు ఈ కోవిడ్ పీరియడ్లో బయటకు వెళ్ళి డిఫరెంట్ ఫ్లవర్స్ కొనాలి అంటే చాలా కష్టం. సో మన అవైలబుల్లో ఉన్న ఫ్లవర్స్ అండ్ లీవ్స్తో ఎలా డెకరేట్ చేసుకోవచ్చు కొంచెం డిఫరెంట్గా అనేది చూద్దాం. నాకు మా ఇంట్లో అవైలబుల్లో ఉన్న ఒక 2 కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ లీవ్స్ కలెక్ట్ చేసుకున్నాను. ఈ ఫ్లవర్స్ అండ్ లీవ్స్తో ఏదో కొంచెం ట్రై చేశాను. ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీరు ట్రై చేస్తే నాకు పిక్స్ని ఇన్స్టాలో షేర్ చేయండి, అండ్ మీరు ఇంకేదైనా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తే కూడా నాకు ఆ పిక్స్ని ఇన్స్టాలో షేర్ చేయండి. ఈ గ్రీన్ లీవ్స్ కొంచెం డిఫరెంట్ షేప్లో ఉన్నాయని కలెక్ట్ చేసుకున్నాను. అండ్ రెడ్ అండ్ వైట్ ఫ్లవర్స్ ఆఫ్ డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి. లీవ్స్ కొంచెం పొడవుగా ఉన్నాయి కదా అనేసి డయాగ్నల్ షేప్లో అరేంజ్ చేశాను. దాని తర్వాత వైట్ ఫ్లవర్స్ అండ్ రెడ్ని ఆల్టర్నేట్గా సెట్ చేసుకుంటూ వచ్చానన్నమాట. సైడ్స్కి పెట్టిన చిన్న చిన్న దీపాలకు కూడా రౌండ్గా రెడ్ ఫ్లవర్స్తో హైలైట్ చేశాను. గ్రీన్ పైన డల్ అనిపిస్తుంది అని మళ్ళీ వైట్ ఫ్లవర్స్ని పెట్టాను. ఇవి ఫోమ్ పేపర్స్తో అండ్ ట్రాన్స్పరెంట్ షీట్ని దీపాలాగా అండ్ మ్యాంగో షేప్లో కట్ చేసుకొని కుందన్ స్పేస్ చేశాను. వాటిని అరేంజ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఈ వీడియో. ఆల్టర్నేట్గా అరేంజ్ చేసుకుంటూ పెట్టేశాను అన్నమాట. సింపుల్గా ఉంటుంది, చాలా హైలైట్ అవుతూ ఉంటుంది. ముందు చేసుకోవడం ఒక్కటే కొంచెం పని, బట్ తర్వాత ఎన్నోసార్లు యూస్ చేసుకోవచ్చు. ఇది ఫ్లవర్స్ అయితే ఎప్పటికప్పుడు తీసేయాల్సి ఉంటుంది. ఇలాంటివి పెట్టుకుంటే మనకు చాలా అర్జెంట్గా ఉన్నప్పుడు, తొందరగా ఉన్నప్పుడు, హైలైట్ అవ్వాలి, టైం లేదు సెట్ చేసుకోవడానికి అన్నప్పుడు ఇవి చాలా యూజ్ అవుతాయి అన్నమాట. స్క్వేర్గా డెకరేషన్ ఇస్ ఫైన్. అండ్ తర్వాత ఇంకొకటి హాఫ్ మూన్ షేప్లో ఉంటే ఎలా ఉంటుంది అని కొంచెం ట్రై చేశాను. ఇది కూడా సేమ్ అవే లీవ్స్ అండ్ ఫ్లవర్స్తో ఆల్టర్నేట్గా సెట్ చేసుకుంటూ వచ్చాను, బట్ షేప్ డిఫరెంట్గా ట్రై చేశాను అంతే. మీకు గనక ఈ వీడియో యూస్ఫుల్ అనుకున్నా నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఉమెన్ ఇట్ తెలుగు. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, సో దట్ నా అప్కమింగ్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి.